బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పు నడకం. అప్పుడు ఇట్లాగే ఉండాలని రూలా ఇద్దుడు. ఇది నగ్మ అప్పడం ఇద్దుడు, కుటుంబ నియంత్రణ అప్పడం ఇది చూసావా, సూపర్ స్టార్ అప్పడం ఇది చూసారా, నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు గరిట్లాగా? నో, కంప్యూటర్ అడిగితే ఎక్స్పర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా జరిగిన కుక్క అంటే ఒక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా, మరి అదే 7వ తరగతి పాస్ అని చెప్తే తినిపించుకోనంటే ఏంటని? 7వ క్లాస్ లోపల డ్రైవర్ లేదు. పొరపాట్లు చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. ఇటు ఏమిటి ఆడుతున్నావా? నువ్వు అర్థం పడుతున్నా, నేను ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలపల గేమ్స్ కాదు, వేరే ఆట, కప్లింగ్. బాగుంటుంది. ఏంటి కప్లింగ్? పేరే సూపర్ గా ఉంది, ఆడవే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో, ఇదే కప్లింగ్. దీని నుంచి ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపిస్తా. ఆడవు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్ చేస్తే కదా ఎవరు గెలిచింది, ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలపల జంక్స్ మణి. ఏ బాబాయ్యా, నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా, పాప ఏమో ఆడుకుంటా. నువ్వు ఇలా పెంకితనంగా ఉండడం వల్లే సుశీల నేను ఎప్పుడు తిడుతుంది. గేమ్ మొదలు పెట్టాక పూర్తవాలిగా, ఇదే లాస్ట్ గేమ్. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ప్లీజ్. రాను. ఏమిటి నువ్వు కూడా సుశీల మాట్లాడుతున్నావు? మగాడు ఆడదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు? చచ్చిపోతారా? నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు, ఇదంతా సహజం. సర్వసాధారణంగా ఆడుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం. తప్పులేదు కదా? అయితే చేతులు, ఈ చేతుల నుండి ఇలా తీసుకొచ్చి ఏమిటి పశువులో ప్రవర్తిస్తున్నా? ముందు మనుషులు అర్థం చేసుకో, చిన్నపిల్లలు పట్టుకుని అలా కొడతావేంటి? ఒకసారి ఇలా చేసావో ఇటు మన పనులను వదులుకుని కొంటి పిల్లని కలబడి జరగడం ఏమైనా బాగుందా? పోనీలేమని చిన్నపిల్ల 2 రోజులు ఊరికి వెళ్ళిపోతుంది. అట్లాగా ఇదిగో బాబు, ఈ సెట్ నీ దగ్గర ఉంచుకో. అవును, ఇక్కడ ఏముందని ఈ పిల్ల మన ఇక్కడ తీసుకొచ్చింది? ఇది సైన్స్ ఎగ్జిబిషన్, చూడాలని అడిగింది అందుకే. ఏంటిది, ఎక్కడిది? ఇదిగా ఈ పిల్ల కొట్టేయడం బాగాలేదు, రాసుకునే సోటు బాగాలేదు. ఏంటి? నాకు చిలకమొమ్మ కావాలి. రా కొనిస్తాను. నూను కొట్టేసివ్వాలి. ఏంటి టిష్యూ? వీల్లేదు, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనిస్తాను, దొంగతనం తప్పు. అయ్యగారు ఏమన్నారు? రామా అమ్మా చిటు, ఎందుకు భయపడతావు? దొంగతనం చేయడంలో థ్రిల్ అంతమంది మాకేం తెలీదు, ఓన్లీ అప్పడం. అవునా? మన ఆంధ్రాలో యంగ్స్టర్స్ అంతా తత్సంబంలో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కే పరువు సమస్య, ప్రెస్టేజ్ ప్రాబ్లం. డు ఆర్ డై ప్లీజ్. తుగు ఆశపడుతుంది కదమ్మా. రెడీయా? అజూర్ ఈ తాడు పట్టుకు లాంటి దొంగ దొంగ నడుస్తుంది, ప్రైస్ 400 రూపీస్ సార్. నేను అనుకోలే. ఈ బొమ్మ నేను దొంగ దొంగ అన్నప్పుడు నీ మొహం చూడాలి. అబ్బా ఎర్ర టొమాటో. కాసేపు నోరు మూసుకుని ఊరుకుంటావా? పదని వెళ్దాం. అయ్యో నేను ఇంకా పూర్తిగా చూడలేదు, రా ప్లీజ్. నేను రాను, మీ ఇద్దరు చూసిరండి, నేను బయట ఉంటాను. బాయ్. చిట్టు అయినా పర్వాలేదు, ట్రై చేశాడు. నువ్వు దండగా భయపడి పారిపోయావే. ఎవరు చూసంటున్నా? అది ఒకటేనా డిషు? కాదు, ఆ జూట్ డూ ఆర్ టై. చిన్న చిన్న వయసులో అది మన సైజులో, అటు ఇటు ఎవరి కొరకు చూచెను, అది ఒక నిమిషం సుఖానికై వేచెను. హై, చప్పట్లు కొడితే లైట్లు వెలుగుతాయా? చప్పట్లు కొడితే కాదు, ఇక్కడ ఎక్కడ కొట్టినా లైట్లు వెలుగుతాయి. సో ఫైన్. ఇక్కడే ఉంది, అక్కడికి రా, ఇంకా చాలా ఉన్నాయి. రీల్ రా, కమాన్ కమాన్.
దిస్ ఇస్ వెరీ నైస్. జపాన్ మేక్. ఆఫీస్ కి రండి. ఆఫీస్ కి అరే ఒక నిమిషం వచ్చి వెళ్ళండి. పనులు ఉన్నాయండి. రండి. అదికాదండి వదలరా వీళ్ళందరినీ పోలీసులకు అప్పగించండి. ఎస్ సార్. ముందు ఆ పని చేయండి సార్. అది వదిలేసి నాలని డీసెంట్ పీపుల్ని ఆఫీసులో కూర్చోబెట్టకండి. వెళ్ళండి. డీసెంట్ పీపుల్. మగాడు ఆడాళ్ళ మీద చేస్తే ఎవరి తప్పు చచ్చిపోతారని అడిగావు. వాడు మగాడు, నీ మీద చేసాడు. ఇప్పుడు నీకు చచ్చినంత పనేది కదా. మా ఢిల్లీలో ఇవన్నీ సహజం, తప్పు లేదని ఆ రోజు అన్నావు. అక్కడ అది సహజమే, ఇది సహజమే. దీన్ని నువ్వు సహజంగా సాధారణంగా తీసుకోగలిగావా చెప్పు. ఎట్టు లక్షణంగా ఉంటుంది సుశీల. దీని ఒంటి మీద ఎవరు చేయవేరు. ఏ తను సంప్రదాయంగా ఉంటుంది కనుక కలుపుకొరగా ఉండొచ్చు, కవ్వించకూడదు, చిలిపిగా ఉండొచ్చు, చిక్కులు కొని తెచ్చుకోకూడదు. ఇది నిన్నే నీకు చెప్పేవాడిని. కానీ నీ బుర్రకి ఎక్కదు. ఎందుకంటే నీ వయసులో ఉన్న వాళ్ళకి సలహాలు నచ్చవు, సలహాలు ఇచ్చేవాళ్ళు నచ్చరు. ఇది సలహా కాదు, బాధ్యత. ఈ ఉంగరం పెట్టుకున్న వాడి నువ్వు చూసావా, నువ్వు చూసావా, నువ్వు నువ్వు ఎవరు ఎవరు వాడు, ఏ రంగు, ఎంతట్టు కల కలరి, కళ్ళు కలరి చెప్పు. కమా ఏది దాచుకుంటా చెప్పు. కమా కమా టెల్మీ, కమా టెల్మీ. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద సిటీ. కరెక్ట్గా చెప్పలేదు, చర్మ ఒడి చేస్తాను.
రామరాజ్ సార్, వెళ్ళి డ్రెస్ ఇవ్వు, అలాగే టీ చెప్పు. కాన్స్టేబుల్ తమ్ముడు భయపడుకో. రామరాజ్, ఏంటి కేసు? ఏమిటి సింగ? ఇంకా కేసు రాయలేదుగా? లేదు సార్. రాయదు. రత్నాలు ఫోన్ చేయి. ఎస్ సార్. వాడు 5 అడుగులు ఎత్తు సార్, ఎర్రగా ఉంటాడు, ఆర్డినరీ సార్, సన్నటి మీసం, మంచి బాడీ సార్. కళ్ళు కళ్ళు కళ్ళ రేటి తెలుసు సార్. తెల్ల పంచ, తెల్ల చొక్క, ఒకని విభూతి ఉంది సార్, ఒంటి మీద జంజం. జంజమా? అవును సార్. వాడు బ్రాహ్మణు. సరిగ్గా చెప్పు, వాడు జంజం వేసుకున్నాడా? బ్రాహ్మణ జంజం తెచ్చగానే వెర్రెక్కిపోయాడు, పట్నం కొట్టాడు. ఖచ్చితంగా బ్రాహ్మణే సార్. 44.5 కోట్లు దోచుకున్నవాడు బ్రాహ్మణ. సార్ లైన్ దొరికింది.